अरे అదేవిందంటే నిన్న రిపోర్ట్ చేశారు కదా నిన్న ఆవిడ రిపోర్ట్ చేయబడలేదు నేను రిపోర్ట్ చేసినట్టుగా మళ్ళీ నా సీట్కి వద్దా అంటున్నాడు మార్నింగ్ 5:15 కి ఒక బేబీని ఫీమేల్ చైల్డ్ బేబీని తీసుకొచ్చారండి పోలీసులు ఎవరో అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒక గన్నీ బ్యాగ్లో ఒక బిగ్ షాపర్ బ్యాగ్లో ఒక రెండు నైటీస్ ఒక కవర్ క్లాత్తో కప్పేసి బేబీ హెల్దీగా పడుకొని ఉన్న బేబీని మనం మార్నింగ్ 5:15కి రిసీవ్ చేసుకున్నాము అయితే బేబీని మొత్తం ఎగ్జామిన్ చేయడం జరిగింది మా డ్యూటీ డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసిన తర్వాత పాప ఫీమేల్ చైల్డ్ మొత్తం ఎగ్జామిన్ చేయడం జరిగింది బేబీ 1.9 కేజెస్ హెల్దీగా ఉంది ఫీడింగ్ కూడా తీసుకుంటుంది అంతా ఎగ్జామిన్ చేసి మేము రిసస్టేట్ కంప్లీట్గా క్లీన్ చేయించేసి కవర్లో పెట్టి మా ఎన్బిఎస్ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది ఆ బేబీ ఫీడ్స్ 2 అవర్స్కి ఒకసారి తీసుకుంటుంది మిగతా వ్యాక్సినేషన్ కూడా మేము చేసి ఏఆర్ అంటే యాక్సిడెంట్ రిజిస్టర్లో మొత్తం బేబీ డీటెయిల్స్ మెజర్మెంట్స్ అన్నీ ఎంటర్ చేసి ఫుట్ ప్రింట్స్ అన్నీ తీసుకొని రికార్డ్ చేయడం జరిగింది తర్వాత ఐసీడిఎస్ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేసి ఆ బేబీని హ్యాండ్ ఓవర్ చేస్తాం నెక్స్ట్ ఫర్దర్ ప్రోటోకాల్ కోసం ఓకే హెల్దీగా ఉంది బేబీ హెల్దీగా ఉంది ఫీడ్స్ తీసుకుంటుంది నిద్రపోతుంది మాకు ప్రొద్దుట 6 గంటలకల్లా మా పిఈడి మేడం ఫోన్ చేయడం జరిగింది ఇలా ఏరియా హాస్పిటల్లో 5 డేస్ బేబీ అన్నోన్గా ఉంది వెళ్ళి మీరు చూడండి అని చెప్పడం జరిగింది వెంటనే మేము ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు ఆ బేబీ ఎవరైతే ఉన్నారో ఆ బేబీని మెడికల్ సర్టిఫికేట్ తీసుకుని అంటే బేబీ ఆరోగ్యం బాగానే ఉంది అనే సర్టిఫికేట్ ఒకటి అదేవిధంగా పోలీసు వారు తీసుకొచ్చి దేబెట్టారు కాబట్టి పోలీసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఈ రెండు కూడా తీసుకొని మేము కాకినాడ శిశుగృహ అనేది ఉంది అక్కడ మేము హ్యాండ్ ఆఫ్ చేయడం జరుగుతుందండి తెల్లారుజాము నేను 4 o'clock కి వాకింగ్కి వస్తున్నాను వాకింగ్కి వస్తుంటే కర్రల బ్యాగ్లో పెట్టి పక్కనే కాలవారినే పెట్టేసి ఎవరో వెళ్ళిపోయారు ఏడు వినిపించింది ఎన్టీఆర్ మార్గం ఎన్టీఆర్ మార్గ్లే కాలవారిని ఏడు వినిపిస్తే ఏం చేయాలర్థంగాక పోలీసు తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని నెగ్గొట్టుకు తీసుకొచ్చి వాళ్ళ సహాయంతో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి డాక్టర్ గారు కట్టారు